మనం తినే ఆహారం ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే తిండి విషయంలో వైద్యులు సైతం చాలా జాగ్రత్తలు చెబుతుంటారు. ఏదైనా అనారోగ్యం కలిగితే దానికి తగిన ఆహారం తీసుకోవడం, సరిపడని ఆహారాన్ని దూరంగా పెట్టడం చాలా ముఖ్యం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా ఈ ఆర్థరైటిస్కు శాకాహారం మంచిదా కాదా, మంచిదైతే అది ఏ విధంగా మేలు చేస్తుంది, ఈ విషయంపై జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం రోగాలను దరిచేరనివ్వదు. ప్రతి వ్యాధికి మనం తీసుకునే ఆహారంలోనే ఔషధం ఉంటుంది. ప్రధానంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్కు మొక్కల ఆధారిత శాకాహారం ఒక వరం లాంటిది. చాలా మందికి ప్రశ్నగా మిగిలిన ఈ అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని అధ్యయనాలు ఈ శాకాహారం ఆర్థరైటిస్ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. మాంసాన్ని తింటే శరీరంలో సంతృప్త కొవ్వులు పెరిగిపోయి కడుపులో మంటను పెంచుతాయి. శాకాహారంలో మాత్రం ఆరోగ్యకరమైన పోషకాలు ఉండడం వల్ల ఆర్థరైటిస్ను నియంత్రించగలుగుతుంది. ఆర్థరైటిస్ ఉన్నప్పటికీ మీరు పుష్కలంగా శాకాహారాన్ని, మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన రక్తంలో, మన శరీరంలో, మన టిష్యూస్కి మన కణాలే శత్రువులుగా పనిచేసి వాటి ఇమ్యూనిటీని తగ్గించేసేసి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ పెంచి జాయింట్లని, కండరాలని డ్యామేజ్ చేయడం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఈ జబ్బు తీవ్రత ప్రపంచ మూలల 0.3 నుంచి 1% వరకు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ జబ్బును అదుపులో పెట్టడం కంటే కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ట్రీట్మెంట్ మీద 2015లో రీసెర్చ్ జరిగింది. ఎవరైతే ప్లాంట్ ప్రొడక్ట్స్, వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి 2 నుంచి 3 నెలలు కంప్లీట్ వెజిటేరియన్ డైట్ ఇచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్కి వాళ్ళల్లో సిఆర్పి అనే ఒక కారకాన్ని టెస్ట్ చేశారు. ఎవరైతే 3 నెలలు కంప్లీట్గా వెజిటేరియన్ డైట్ మీద ఉన్నారో వాళ్ళల్లో సిఆర్పి లెవెల్స్ బాగా తగ్గిపోయి, జబ్బుకు సంబంధించిన ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ బాగా తగ్గిపోయి, జబ్బు లక్షణాలు బాగా తగ్గిపోయి, జబ్బు నుంచి వాళ్ళు ఉపశమనం పొందినట్టుగా 2015లో ఒక ఆర్టికల్లో తేలింది, ఒక స్టడీలో తేలింది. అయితే మరి నాన్ వెజిటేరియన్ డైట్తో ప్రాబ్లం ఏంటి, అంటే ఈ జంక్ ఫుడ్తో ప్రాబ్లం ఏంటి అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ డైట్లో, జంక్ ఫుడ్ అంటే ఈ బర్గర్స్, పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్, అంటే ఇటువంటి వాటిల్లో, జంక్ ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ బాగా పెరిగిపోయేసి జబ్బు తీవ్రత బాగా పెరిగిపోతుంది. వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళల్లో ఏమవుతుందంటే గట్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడం ద్వారా ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ బాగా తగ్గిపోయి జబ్బు తీవ్రత బాగా తగ్గిపోతుంది. మొక్కల ఆధారిత శాకాహారానికి, వేగన్కి, మామూలు శాకాహారానికి ఉన్న తేడా ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మొక్కల ఆధారిత శాకాహారం వేగన్లాగే, శాకాహారంలాగే ఉండదు. కానీ ఈ 3 రకాలైన శాకాహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. ఎక్కువ అధ్యయనాలు వీటి వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుందనే విషయాన్ని సూచిస్తున్నాయి. మొక్కల ఆధారిత ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లతో పాటు ఇతర మొక్కల ఆధారిత ఆహారమని అర్థం. వేగన్ డైట్ అంటే మొక్కల ఆధారితమైన ఆహారం. వీరు జంతువుల నుంచి వచ్చే ఆహారాన్ని తినరు. ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్లో కూడా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు, అంటే గ్రీన్ పీస్ కానీ, లెగ్యూమ్స్ కానీ, లెంటిల్స్ కానీ, ఆకుకూరలు కానీ ఎక్కువగా తీసుకుంటే ఆ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోవడం వల్ల కూడా గట్లో బ్యాక్టీరియా హెల్దీగా ఉండి అవి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జరిగే ప్రధానమైన ఇన్ఫ్లమేషన్ అనే యాక్టివిటీని బాగా తగ్గించేసేసి జబ్బు లక్షణాలని, జబ్బు తీవ్రతని బాగా తగ్గించేసేస్తూ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్ డైట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఇన్ఫ్లమేషన్ని బాగా పెంచేసేసేసి జబ్బు తీవ్రతను పెంచేస్తుంది.
ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యే స్మాల్ జాయింట్స్, వాటి వల్ల మనం డైలీ దైనందిన జీవితాల్లో ఒక టీ కప్పు పట్టుకోలేకపోవడము, పెన్ పట్టుకోలేకపోవడము, ఒక మొబైల్ పట్టుకోలేకపోవడము, రొటీన్ చిన్న చిన్న యాక్టివిటీస్ అంటే మన ఆహారాన్ని కూడా మనం తీసుకోలేని స్థాయికి వెళ్ళేటట్టుగా క్రిప్లింగ్ చేసేస్తుంది ఈ డిసీజ్. అది అట్లానే కంటిన్యూ అవుతే తుంటి జాయింట్కి, మోకాళ్ళ జాయింట్కి వెళ్ళిపోయేసి మనిషిని ఒక దగ్గర ఒక చైర్కి కట్టేసేస్తుంది. సో వెజిటేరియన్ డైట్ కానీ మనం అలవాటు చేసుకుంటే ఈ జబ్బు తీవ్రత నుంచి చాలా తొందరగా మనం బయటపడవచ్చు. అందరూ వెజిటేరియన్గా శాకాహారులుగా మారడం వల్ల ఈ జబ్బు మాత్రము చాలా ఇబ్బందికి గురి కాకుండా చేస్తుంది. దీనికి సైంటిఫిక్ డేటా కూడా మనకి సపోర్ట్ చేసింది. ఒక ఉదాహరణ ఇందాక పేర్కొన్నది 2015లో జరిగిన స్టడీయే. ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ను తగ్గించేందుకు ఎలా సాయపడుతుందనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన మొక్కల ఆధారిత కూరగాయలు, పండ్లలో ఉండే పోషకాలు ఆర్థరైటిస్ వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. తక్కువ కొవ్వు కలిగి ఉండే వేగన్ డైట్తో 4 వారాల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను అరికట్టగలిగినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. మొక్కల ఆధారిత ఆహారంలో లభించే ఫైబర్ ఈ పరిస్థితిని మార్చేస్తుంది. ఆకుపచ్చ బఠానీలు, బార్లీ, గోధుమ, బ్లాక్ బీన్స్, కాయధాన్యాల్లో ఫైబర్ పుష్టిగా లభిస్తుంది. గంటల తరబడి వ్యాయామం చెయ్యకపోయినా ఈ మొక్కల ఆధారిత శాకాహారంతో బరువును తగ్గించుకోవచ్చు. జంతు ప్రోటీన్లను తీసుకోవడం మానేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆర్థరైటిస్ నుంచి కాపాడుకోవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. చూసారిగా, ఇది శాకాహారంలో ఉన్న మజా. ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. సరైన అవగాహన లేక మాంసాహారంలో తప్ప ఇతర ఆహార పదార్థాల్లో పోషక విలువలు లేవనుకుంటారు చాలామంది. శాకాహారం ఆర్థరైటిస్ సమస్యకు మంచి పరిష్కారం అనే విషయాన్ని గుర్తించడం అవసరం. ఇప్పటికైనా జంతు ప్రోటీన్లు తీసుకోవడం తగ్గించి రుచికరమైన ఆరోగ్యకరమైన శాకాహారాన్ని ఆస్వాదించండి, ఆనందంగా జీవించండి.